నాకు తెలిసినంత వరకు ఎలక్షన్లు ఉంటే అన్ని పార్టీలు పోటీ చేస్తాయి. లీడర్లకు టికెట్లు ఇస్తారు, వాళ్ళు నామినేషన్లు ఇస్తారు, మనకు హామీలు ఇస్తారు, ఓట్లేయమని బతిమలాడతారు, ఒకనాడు మన ఏలుకు ఇంకురుదుతారు, మళ్ళీ రెండు రోజులు ఓట్లు లెక్క పెడతారు, ఎవరు గెలిచింది చెప్తారు, కొత్త సర్కార్ వస్తుంది. ఇంతే కదా, ఇంతే కదా. మరి గీసారేంది గిట్లా అంటాడు రావణ్ణ ఎడ మీటింగ్ పెట్టినా ఏమంటుండంటే, ఒక్క కేసీఆర్ గారిని కొట్టడానికి ఆయన పాపం 52-53 కిలోలు ఉంటాడు కేసీఆర్ గారు, బక్కగా ఉంటాడు. నేనన్నా కొద్దిగా దొడ్డుకున్నా గా ఆయనను కొట్టేందుకు ఇంతమంది షేర్లు, బబ్బర్ షేర్లు, తీసుమార్ ఖాన్లు అందరు బయలుదేరి వస్తున్నారు. ఎత్తున్నాడు కేసీఆర్ గారు పాపం 52-53 కిలోలు ఉంటాడు. నేనంటే అట్టగట్ట ఉన్నా గానీ గా బక్క పల్సిన కేసీఆర్ కొట్టేందుకు కేసీఆర్ గారు ఎత్తున్నాడు 52-53 కిలోలు పాపం అన్నయ్య చెప్పే ముచ్చట ఎట్లున్నదంటే, ఎలక్షన్ అనేది ఫైల్ వన్ ఫైటింగ్, బాక్సింగ్ పోటీ, కరాటే కొట్లాట. లీడర్లంతా గ్రౌండ్ లోకి దిగుతారు, గిప్ప గిప్ప గుద్దుకుంటారు, దౌడలు వలక కొట్టుకుంటారు, ఈపులు సాఫ్ చేసుకుంటారు, ఓటర్లంతా చూసి సప్పట్లు కొడతారు అన్నట్టే ఉన్నది పో. లేకుంటే ఏంది, ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటే ఎవరు నచ్చితే గాళ్ళ కోటేస్తారు. దీనికి ఇదేదో కుస్తీ పోటీ లెక్క బక్కోళ్ళు, దొడ్డోళ్ళు, పొట్టోళ్ళు, పొడుగోళ్ళు అని కూడా గమ్మతుంది. రెండు మాటలకి 52 కిలోల మనిషే గెలిచిండని మర్చిపోతే ఎట్లా సారు? ఈ తాపకు బక్కగున్న బాబుతోని కాకుంటే బంద వస్తున్నావు, నువ్వే కోట్లా రాదే కుమ్మి పడేయచ్చు. ఒక్క తెలంగాణ గొంతులు పిసికేందుకు ఉన్న ఒక్క తెలంగాణ నాయకుడిని కథం చేసేందుకు ఢిల్లీ వాళ్ళందరూ కలిసి వస్తా ఉన్నారు. ఇంతమంది ఒక్క కేసీఆర్ కోసం ఇంతమంది ఆయన బొండిగ విసుకుతందుకు దిగిండ్రు. అంటే మా పార్టీ ఓడిపోతే మా నాయన పని అయిపోయినట్ట అని ప్రచారం చేస్తున్నావు అనే రావన్న, ఇవ్వని ఎందుకన్నా? ఈ 15 ఏం చేసింది? మూడో పారి పవర్ ఇస్తే ఇంకెంత మంచిగా లేదు చెప్తే బాగుంటదేమో సారు. మీరన్నట్టు ఇది పైల్వాన్ల ఫైటింగ్ అయితే పోటీలు ఉన్న వాళ్ళంతా అర్జెంట్ గా బాక్సింగ్, కరాటే, కుంగ్ఫు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారా అంటే అల్కా గెలుస్తారేమో.